ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు తెలియచేసేటువంటి అంశము, భర్తకు ఎడమ వైపే ఎందుకు భార్య ఉండాలి అని చెప్పేసి చిన్న సందేహం కూడా ఎవరికైనా ఉండుండొచ్చు. అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా ఈ సీతా శర్మ యూట్యూబ్ ఛానల్లో ఎన్నెన్నో అంశాల గురించి తెలియచేయడం అనేది జరుగుతుంది. మనకి నిత్యం వచ్చేటువంటి సందేహమే అన్నమాట ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని జనరల్గా అన్నమాట ఎవరైనా అడిగితే వాళ్ళకి సమాధానం చెబుతూ అలాగే ఈ సీతా శర్మ యూట్యూబ్ ఛానల్లో కూడా తెలియచేయడం అనేది జరుగుతుంటుంది. సహజంగా భర్తకు ఎడమవైపే భార్య ఎందుకు ఉండాలి అనంటే, సంప్రదాయం ప్రకారము మనం జనరల్గా పూజలు, వ్రతాలు, నోములు, అలాగే భగవంతుడికి కళ్యాణాల విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా అన్నమాట ఎన్నెన్నో అన్నమాట భార్యాభర్తలు ఇద్దరూ కూడా, అంటే దంపతులు ఇద్దరూ కూడా కలిసి కూర్చుని చేసేటువంటివి ఎన్నో ఉంటూ ఉంటాయి. అయితే వీటన్నిటిలో కూడా తప్పకుండా భార్య భర్తకు ఎడమవైపే కూర్చోవాలి అని చెప్పేసి శాస్త్రం తెలియజేస్తూ ఉంటుంది. అది ఎందుకు అనడానికి మనం క్లుప్తంగా తెలియజేసేటువంటిది, అర్ధనారీశ్వరుడైనటువంటి శివుడికి అన్నమాట పార్వతీదేవి ఎడమ భాగం వైపే ఉంటుంది. మరొకటి కూడా ఏంటంటే, లక్ష్మీనారాయణుల్లో విష్ణు యొక్క వక్షస్థలంలోనే అన్నమాట ఎడమవైపు లక్ష్మీదేవి కొలువై ఉండటము అనేది జరుగుతుంది. అందుకే అప్పటికీ ఇప్పటికీ కూడా ఎడమవైపునే అన్నమాట భార్య ఉండటము, కూర్చోటము అనేది వస్తూ ఉన్నటువంటి, మొదటి నుంచి కూడా వస్తున్నటువంటి దాన్ని మనం సాంప్రదాయంగా తీసుకుంటూ వచ్చాము. అలా అందువల్లనే అన్నమాట కేవలం ఏంటంటే రీజను అని ఎవరైనా అడిగితే, మరి మనం మొదటి నుంచి కూడా మరి పెద్దవాళ్ళనే అనుకరిస్తూ ఉంటాము, అలాగే భగవంతుడిని కూడా మనం తీసుకోవటము, మరి శివుడికి ఎడమవైపే పార్వతీదేవి, విష్ణుమూర్తికి ఎడమవైపే వక్షస్థలం వైపే లక్ష్మీదేవి ఉండడము, వీటన్నిటినీ కూడా మనం అందరం కూడా దృష్టిలో ఉంచుకొని ఫాలో అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే మరొకటి కూడా ఏంటంటే, జనరల్గా హృదయం అనేది ఎడమవైపే ఉంటుంది కాబట్టి భర్తకి హృదయేశ్వరి అయినటువంటి భార్య ఎడమవైపే ఉంటుంది అని చెప్పేసి తెలియచేయటం జరిగింది. అలాగే మరికొంతమంది ఏంటంటే, పూర్వంలో అన్నమాట ఆత్మరక్షణార్థం పురుషులందరూ కూడా ఈ ఆయుధాలు అనేవి ధరిస్తూ ఉండేవాడు, అవి కుడివైపున అంటే కుడి భాగంలో ఆయుధాలన్నీ కూడా ఉంచుకుండేవాడుట, పట్టుకొని ఉండేవారు. అలాంటప్పుడు ఏమవుతుందనంటే వీళ్ళకి తగలకుండా ఉండటానికి అని చెప్పేసి, అంటే ఎవరికి కూడా తగలకుండటానికి ఎడమవైపున అన్నమాట భార్య ఉండేది, మరి కుడివైపున ఏంటంటే పురుషులందరికీ కూడా ఆయుధాలు ఉంటాయి కాబట్టి అవి కుడివైపున ఆయుధాలు ఉండి ఆయుధాలు తగలకుండా ఉండాలి అని చెప్పేసి పురుషుడికి ఎడమవైపున స్త్రీ ఉండటం జరిగేది అని చెప్పేసి కూడా కొంతమంది వాడుకలో అలా కూడా తెలియచేయటం అనేది జరుగుతున్నది. అయితే ఏంటంటే మనకి మొదటి నుంచి కూడా అన్నమాట సనాతన ధర్మంగా అలాగే సాంప్రదాయబద్ధంగా హైందవ సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఆచార వ్యవహారాల్లో ఇది కూడా ఒకటి. దీనికే మనం విలువ గౌరవము అనేది ఇచ్చి అందరం కూడా అలాగే ఫాలో అవ్వటము అనేది జరుగుతుంటుంది. ఇలాంటివి ఎన్నెన్నో సందేహాలు కనుక ఉంటే వాటన్నిటికీ కూడా డెఫినెట్గా మీరు సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డెఫినెట్గా ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఎటువంటి సమస్యకైనా సరే పరిష్కారం అనేది దొరుకుతుంది. సందేహము అనేది కలిగినా సరే ఆ సందేహానికి కూడా అన్నమాట డెఫినెట్గా దానికి కూడా అన్నమాట సందేహాన్ని నివారణ చేయటము అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.